పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకడాలు ఎక్కువయ్యాయని వైసీపీ కన్వీనర్ అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరులో వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ కార్యకర్తలపై నిరంతరం ఎమ్మెల్యే అతని అనుచరులు దాడులు కొనసాగిస్తున్నారని అబ్బయ్య చౌదరి ఆరోపించారు. ఇప్పటికప్పుడు అక్కడ పోలీస్ వారిని పెట్టి భయానక వాతావరణం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతికాలంక అనే గ్రామంలో ఎంతోమంది పేదవారు 15 కోట్ల రూపాయలు లీజు డబ్బులు చింతమనేని దగ్గర పెట్టుకుని తన బీరుబాల్లోనూ తన దాంట్లో దాచుకుని ఇప్పుడు దాకా ఆ పేద కుటుంబానికి కూడా ఆ డబ్బు ఇవ్వకుండా వారిని వేధిస్తూ ఉన్నాడు. ఎంతోమంది పేదవారు, ఒక ఎకరం 70 సెంట్లు ఉన్నవారు, మాకు పిల్లల్ని చదివించుకోవడానికి కూడా డబ్బు లేదమ్మా, చింతమనేని దగ్గరికి ఇప్పుడు ఒక 30 సార్లు తిరిగాము అని నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంటే ఆ విషయాన్ని కూడా పోలీస్ అధికారులు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామంలోనూ దెందులూరు నియోజకవర్గంలో ప్రతిరోజు సమస్యలే తాండవం చేస్తూ ఉన్నాయి. చింతమనేనికి చెప్తూ ఉన్నాను, 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. నిన్ను అలాగే దెందలూరులో నీపై కేసులు ఉన్నీ కూడా మేము చేయించి నిన్ను జైల్లో పెట్టించే కార్యక్రమం కూడా చేపడతామని చింతమనేనికి చెప్తూ కబర్దార్ చింతమనేని.